హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంబ్రాయిడర్డ్ గైడ్ ఈరోజు మన వీడియో ఏంటంటే కెరీర్ ఇన్ ఎంబ్రాయిడర్ సిస్టమ్స్ చాలామంది ఈ వీడియో చేయమని రిక్వెస్ట్ చేశారు సో మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ టాపిక్లో ఏంటంటే ఎంబ్రాయిడర్ సిస్టమ్స్కి సంబంధించిన కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అండ్ వన్స్ ఒక పాత్ చూస్ చేసుకున్న తర్వాత దానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి అనేది నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎంబ్రాయిడర్ సిస్టమ్స్ అంటే మనందరికీ కామన్గా తెలిసిన డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అని మనందరికీ తెలుసు సో మనకి కెరీర్ ఆపర్చునిటీస్ కూడా హార్డ్వేర్లో ఉంటాయి అండ్ సాఫ్ట్వేర్లో కూడా ఉంటాయి ఫస్ట్ ఏంటంటే హార్డ్వేర్లో లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది సో మనకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాము హార్డ్వేర్లో మనకి డిఫరెంట్ ఫేజెస్ అనేవి ఉంటాయి స్కిమాటిక్స్ గబ్బర్స్ పీసీబీ అండ్ ఫైనల్గా హార్డ్వేర్ టెస్టింగ్ అనేది ఉంటుంది ఫస్ట్ మనం స్కిమాటిక్స్ గురించి చూద్దాం స్కెమాటిక్స్ అంటే ఒక సింపుల్ వే ఆఫ్ గ్రాఫిక్ సింబల్స్ రిప్రజెంటేషన్ మనం స్కెమాటిక్స్ అని పిలుస్తాము సో ఈ స్కెమాటిక్స్ మనం డిజైన్ చేయాలి ఆర్ స్కెమాటిక్స్ మీద మనం వర్క్ చేయాలి అంటే మనకి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్ డిజైన్ చేయడం అనేది మనకు రావాలి సో అది రావాలంటే మనకి అకాడమిక్లో ఏవైతే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన టాపిక్స్ ఉన్నాయో వాటి గురించి మినిమం నాలెడ్జ్ అనేది మనకు ఉంటే స్కెమాటిక్స్ని మనం డిజైన్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో స్కమాటిక్స్ డయాగ్రామ్స్ అనేవి చూడడానికి ఇలా ఉంటాయి సో నెక్స్ట్ ఏంటంటే గర్బర్స్ వన్స్ స్కిమాటిక్స్ డిజైన్ చేసిన తర్వాత పీసీబీ మీద డైరెక్ట్గా వాటిని ప్రింట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు సో అప్పుడు ఏం చేస్తారంటే స్కిమాటిక్స్ని గర్బర్ ఫైల్స్ కింద కన్వర్ట్ చేస్తారు అలా కన్వర్ట్ చేయడానికి కొన్ని టూల్స్ అనేది యూస్ చేస్తారు లైక్ ఆల్టీఎం సో ఈ పర్టికులర్ టూలే యూస్ చేస్తారని ఏమి లేదు కంపెనీ టు కంపెనీ టూల్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి గర్బర్ ఫైల్స్ అనేవి చూడడానికి ఇలా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి పీసీబీ పీసీబీ మీద గర్బర్ ఫైల్స్ అనేవి ప్రింట్ చేసిన తర్వాత కాంపోనెంట్స్ని అసెంబ్బిల్ చేస్తారు సాల్టన్ ద్వారా అసెంబ్బిల్ చేస్తారు సో ఈ అసెంబ్లింగ్ అనేది టూ వేస్లో ఉంటుంది మాన్యువల్గా అసెంబ్బిల్ చేయొచ్చు ఆర్ మిషన్ ద్వారా కూడా అసెంబ్ల్ చేయొచ్చు గర్బర్ ఫైల్స్ని ఎవరైతే పీసీబీ మీద ప్రింట్ చేస్తారో మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళకే మనం కాంపోనెంట్స్ పీసీబీ ఇచ్చేస్తే అసెంబ్ల్ చేసేసి మనకిస్తారు లేదంటే మనమే మాన్యువల్గా అసెంబ్బిల్ చేసుకోవచ్చు టూ వేస్లో అసెంబ్లింగ్ అనేది చేయవచ్చు సో వన్స్ కాంపోనెంట్స్ అనేది పీసీబీ మీద అసెంబ్బిల్ చేసిన తర్వాత పీసీబీ అనేది చూడడానికి ఇలా ఉంటుంది సో ఫైనల్గా ఏంటంటే హార్డ్వేర్ టెస్టింగ్ సో మనం కనుక హార్డ్వేర్ టెస్టర్గా వర్క్ చేయాలనుకుంటే మనకి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్ డిజైనింగ్ మీద మనకు ఐడియా ఉండాలి అలాగే కనెక్టివిటీ అండ్ వోల్టేజ్ లెవెల్స్ని చెక్ చేయాల్సి ఉంటుంది సో మల్టీమీటర్స్ యూజ్ చేయడం కూడా తెలుసుకోవాలి నెక్స్ట్ సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము ఫస్ట్ వచ్చేసి కోడ్ డెవలప్మెంట్ ఉంటుంది సో నెక్స్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది ఉంటుంది సో మనం సాఫ్ట్వేర్ డెవలపర్గా వర్క్ చేయాలి అనుకుంటే మనకి సి ప్రోగ్రామింగ్ ఆర్ సిప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ అనేది వచ్చి ఉండాలి సో యాజ్ ఏ ఫ్రెషర్ సి ప్రోగ్రామింగ్ వస్తే సరిపోతుంది సి ప్లస్ ప్లస్ వస్తే ఇంకా మంచిది సో దీంతో పాటు మనకి అంబాయిడర్కి సంబంధించిన కొన్ని టాపిక్స్ అనేవి తెలియాలి లైక్ మైక్రో కంట్రోలర్స్ ప్రోటోకాల్స్ అండ్ ఓఎస్ కాన్సెప్ట్స్ కూడా మనకు తెలిసి ఉండాలి అప్పుడు మనం కోడ్ డెవలప్మెంట్ అనేది ఈజీగా చేయొచ్చు సో వన్స్ కోడ్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టెస్టింగ్ అనేది జరుగుతుంది మనం ఒక టెస్టర్గా సాఫ్ట్వేర్ టెస్టర్గా వర్క్ చేయాలనుకుంటే కొన్ని టూల్స్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుంది లైక్ మ్యాట్లాబ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ లైక్ పైతాన్ సో ఇలాంటి కొన్ని టూల్స్ నేర్చుకుంటే మనం సాఫ్ట్వేర్ టెస్టర్గా వర్క్ చేయవచ్చు సో నాకు తెలిసినంత వరకు ఎంబాయిడర్ కెరియర్లో వాట్ ఈజ్ వాట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్